వేసుకుని వచ్చాము. ఇక మా అబ్బాయి సైకిల్ వేసుకుని వెళ్తున్నాడు. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో ఇక్కడ చూసారా, ఇక్కడ నేను వాకింగ్ వెళ్దామని పొద్దున్నే లెగిసానండి. సో ఇక్కడ మా డాగ్ అయితే అరిసేస్తుంది అన్నమాట. దీన్ని తిప్పాకే నేను ప్రశాంతంగా వెళ్ళి వాకింగ్ చేసుకుంటాను, లేకపోతే గోల గోల చేసేస్తాను. సో మేముంటున్న ఏరియా అండి ఇది. సో ఇక్కడ నేను ఎక్కువగా ఇక్కడే తిప్తూ ఉంటాను. ఆ పక్కనే మా అపార్ట్మెంటు, ఆ వెనకాలేమో అదొక అపార్ట్మెంటు, ఆ తర్వాత ఏమో చిన్న అపార్ట్మెంట్ అన్నమాట. చుట్టూ కూడా అపార్ట్మెంట్లు అండి. సో పక్కన చూసారా, పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. చాలా బాగుంటుంది వైజాగ్ అనేసరికి. వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. సో ఏ టైంలో వాన పడుతుందో తెలీదు, ఏ టైంలో మొబ్బేస్తుందో తెలీదు, ఏ టైంలో చల్లగా ఉంటుందో తెలీదు. సో అలా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మా డాగిని అయితే తిప్పేసి ఆ తర్వాత నేను వాకింగ్ అనేది వెళ్ళాలి. చూసారా మా ఏరియాసరికి ఎంత, ఫస్ట్లో ఏమీ ఉండేవి కదండి, ఇప్పుడిప్పుడే కొంచెం మేడలు అన్నీ వస్తున్నాయి, కానీ ఒకప్పుడు ఏమీ ఉండేవి కావు. అలాగే చాలామంది అడుగుతున్నారు కదా, మీరు వంట చేస్తూ వ్లాగ్ చేయండి అని చెప్పేసి. ఈరోజు వంట చేస్తూ వ్లాగ్లో మీకు కనిపిస్తాను. తప్పకుండా వీడియో అయితే చివరి వరకు చూడండి. ఫస్ట్లో మా డాగి కొంచెం బుజ్జిగా ఉండేదండి. ఈ మధ్యన సరిగ్గా తినడమే లేదు, ఏంటో తెలీదు, డైట్ ఏమని చేస్తుందో ఏంటో తెలీదు. సో ఏం పెట్టినా కొంచెం తినేసి కొంచెం వదిలేస్తుంది. ఒకప్పుడు చాలా బుజ్జిగా ఉండేది, హెయిర్ మొత్తం కూడా ఊడిపోయిందండి. సో డాగీకి హెయిర్ పెరగడానికి ఏమైనా షాంపూ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? సో అలాగే వాకింగ్కి వెళ్ళొచ్చేసానండి. వాకింగ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, పెద్ద వర్షం అనేది పడింది. సో చాలా బాగుందన్నమాట వాతావరణం అనేసరికి. వర్షం పడుతుంది కానీ బట్టలు ఆరవు, బట్టలేమో మొక్క వాసన వచ్చేస్తాయి. అబ్బాబ్బా, వర్షం పడుతుంది కానీ చాలా కష్టాలు ఉన్నాయమ్మా. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఫ్రెషప్ అయిపోయి పూజ కూడా చేసేసుకున్నానండి. సో పూజ అయిన తర్వాత ఇంకా పిల్లలకి, మా ఆయనగారికి, అందరికీ టిఫిన్ అనేది పెట్టేస్తున్నాను. సో పొద్దున్నే మా ఆయనగారికి క్యారేజ్ పెడదామనుకున్నాను. ఈరోజు అంటే లోకల్లోనే తిరుగుతానన్నారు, బయట ఊరు వెళ్తేనే ఎక్కువగా క్యారేజ్ అనేది పెడతానమాట. ఇంకా అన్నీ రెడీగా చేసుకున్నాను పొద్దున్నే లేసి. మళ్ళీ మా ఆయనగారు అడిగితే నేను ఇంకా లోకల్లోనే తిరుగుతాను, బయట ఊరు వెళ్ళను అని చెప్పేశారు. సో ఇంకా అన్నీ కూడా ఇంకెలాగో వండాలి కదా అని చెప్పేసి ఇంకా పక్కనే చిక్కుడుకాయలు అలాగే ఉల్లిపాయలన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసరికి దోశలు వేస్తున్నాను. పిల్లలకి ఆల్రెడీ నేను ఎగ్ దోశ వేశాను. ఆ రెసిపీ మీకు చాలా అంటే చాలాసార్లు చూపించాను కదా. సో అయితే ఇప్పుడు చూపించడం లేదు, నాకు అస్సలు ఇష్టం ఉండదు బాబో ఎగ్ దోశ. ఓయ్, సో మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, మా పిల్లలు, మా ఆయనగారు అయితే ఇష్టంగా తింటారు. నేను మా అత్తయ్య అస్సలు అంటే అస్సలు తినమండి, ఎందుకో తెలియదు ఇష్టం ఉండదు. అలాగే ఇక్కడ నేను చట్నీ, కొబ్బరి చట్నీ చేసేసాను పొద్దున్నే, అంటే వర్షం ఒకటి పడింది కదా, మళ్ళీ కరెంట్ ఏమైనా తీసేస్తాడేమో అని చెప్పేసి ముందు జాగ్రత్తగానే ముందే నేను మిక్సీలో పచ్చడి అనేది ప్రిపేర్ చేసేసుకున్నానండి. పిల్లలు కూడా టిఫిన్ తినేసి ఇంకా తినేస్తున్నారండి పట్టుకొని, మామూలుగా కాదు. ఈ స్కూల్ ఎప్పుడు తీస్తారేమో కానీ అమ్మో, వేలతో ఆరడమే సరిపోతుంది. రోజంతా కూడా గొంతు నొప్పి వచ్చేస్తుందండి, అంతలా తినేస్తున్నారు. చూసారా కెమెరా ముందుకు వచ్చి ఎలా చూస్తున్నాడో, వేలతో అరలేకపోతున్నమాట. చాలా హింసించేస్తున్నారు. దేవుడా, స్కూల్ ఎప్పుడు తీస్తారు? సో ఆ దేవుడిని అలా మొక్కుంటున్నాను, ఎప్పుడు స్కూల్ తెస్తారా ఏంటి అనేది. పోనీ స్కూల్ తీసాక కూడా ఆ కష్టాలు వేరు కదా, పొద్దున్నే లెగిసి క్యారేజ్ అన్నీ అమ్మమ్మ, మామూలు కష్టాలు కాదు. ఇంకా పని ఎక్కువగా ఉంటుంది, అంటే పొద్దున్న పని ఎక్కువగా ఉంటుంది, ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి కొంచెం ఫ్రీ అయిపోతాములేండి. అదే పిల్లలు రోజంతా ఇంట్లోనే ఉంటే వాళ్ళకి స్నాక్స్, అలాగే వాళ్ళు ఏదైనా అడిగితే చేసి పెట్టాలి, వామో చాలా పెద్ద పని అయితే. సో ఇక్కడ నేను చిక్కుడుకాయ, కోడిగుడ్లు, కూర చూపిస్తానండి. పక్కనేమో గుడ్లు అయితే ఉడికిస్తున్నాను,
ఇంకొక పక్కనేమో నేను చిక్కుడుకాయలు అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను, అలాగే ఆనియన్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఈరోజు నేను చిక్కుడుకాయ కర్రీ అనేది మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఒకళ్ళు ఒక్కొక్కలా చేస్తారు, నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తానండి. సో ముందైతే ఆయిల్ వేసేసుకున్నాను కర్రీకి సరిపడా. ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయలు ఒక రెండు తీసుకొని చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నానండి. అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. ఇందులోకి నేను పసుపు వెతుకుతున్నాను, నాకు దొరకలేదు. ఈ పిల్లలు మొన్న మా ఆయనగారు జాంకాయలు తెచ్చారన్నమాట, ఉప్పు కారం వేసుకొని తినేసారన్నమాట. అది డబ్బాలు ఎక్కడ పడితే అక్కడ అలా పెట్టేశారండి. ఎంతకని సర్దుతాము బాము. సో పిల్లలు ఉన్న చోట ఇంకా అంతే కదా, మనం సర్దుకుంటూనే ఉంటాము, వాళ్ళు అన్నీ లాగుతారు, మళ్ళీ సర్దుకుంటాము. ఒక్కొక్కసారి చిరాగేస్తుంది, అలా ఉంచేస్తాను. అలా ఉంచేస్తే ఆ బామ్మ మొత్తం అంటే చిరాగ్గా ఉందని అనిపిస్తుంది, ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా. సో అయితే ఇక్కడ నేను చిక్కుడుకాయ టమాటా కదా, టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నానండి. కోడిగుడ్లు అయితే ఉడికిపోయాయి, దాని తొక్కలైతే అంటే పెంకులైతే తీసుకోవాలి. పెంకులు తీసేసుకొని రెడీగా పెట్టేసుకుంటే కర్రీలో వేసేసుకుందాము. సో చాలామంది చిక్కుడుకాయ టమాటాలోకి తాలింపు కూడా వేస్తారు, నేనైతే వేయనండి. అంటే ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేస్తారు కదా, సో నేనైతే వేయను. మామూలుగానే ఆయిల్ వేసి ఉల్లిపాయలు ఎర్రగా వేపేసుకుంటే బాగుంటుందండి. ఏ కూరకైనా మనము ఉల్లిపాయలు అనేవి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఉల్లిపాయలు వేగకుండా మనము అలా వండేస్తే పచ్చివాసనలాగా వచ్చేస్తుందండి. సో ఎప్పుడు ఏ కర్రీలోకైనా ఉల్లిపాయలు మాత్రం బాగా ఎర్రగా వేయించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో నాకు టమాటా తినడం అంటే చాలా ఇష్టమండి, బాగుంటుంది. సో టమాటా ఒకటే కాదు, దొండకాయ తింటాను, టమాటా తింటాను, అలాగే ఇంకా చాలా కూరగాయలు తింటాను. పాలకూర కూడా నేను డైరెక్ట్గా తింటాను, తోటకూర కూడా నేను డైరెక్ట్గా తీసుకుంటానండి. సో ఎందుకో తెలీదు నాకు ఇష్టము, చిన్నప్పటి నుంచి అలా తింటూ ఉంటాను అన్నమాట, శుభ్రంగా కడిగేసుకొని ఇంకా తింటూ ఉంటాను. సో తోటకూర మాత్రం చాలా బాగుంటుంది, అలాగే పాలకూర కూడా నేను మామూలుగానే తినేస్తాను. సో ఇక్కడ చూసారా గుడ్లు అయితే ఉడికిపోయాయి కదా, ఇవి నేను పక్కకు దించేసుకొని దీని పెంకులని కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. సో ఉల్లిపాయలు కూడా ఆల్మోస్ట్ బాగా ఫ్రై అవుతున్నాయి, అలాగే ఇక్కడ నేను కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ప్రతి కూరల్లోకి నేను ఎక్కువగా వాడతాను కరివేపాకు అనేది. మా ఆయనగారు అంటారు నీకు ఒక కరివేపాకు చెట్టు ఉన్నా కూడా సరిపోదే బాబు, ఎంత వేసేస్తావు కరివేపాకు అని చెప్పేసి అంటారు. సో నిజంగానండి నాకు ఏ కూరలకైనా కరివేపాకు ఉండాలి, ఎక్కువగా పప్పులోకైతే ఇంక చెప్పక్కర్లేదు. కరివేపాకు లేనిదే పప్పు అస్సలు చేయనమాట, ఎలాగోలాగా సాధిస్తాను. ఒకవేళ ఇంట్లో కరివేపాకు లేకపోయినా పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరివేపాకు ఎలాగోలాగా తెచ్చేసి తాలింపు అనేది పెడతానండి. సో అంత ఇష్టం అన్నమాట. ఓకే ఇక్కడ చూసారా మనకి ఉల్లిపాయలు అనేవి బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుందండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనము ముందే టమాటాలు వేయకూడదండి, ఫస్ట్ అయితే మనము చిక్కుడుకాయలు వేసుకొని మగ్గించుకోవాలి. సో కొంతమంది చిక్కుడుకాయ టమాటా రెండు కలిపి మగ్గించుకుంటారు, సో నేను అలా కాదండి, ముందే నేను చిక్కుడుకాయ మగ్గించిన తర్వాత టమాటా అనేది వేస్తానండి. సో చూసారా చిక్కుడుకాయలు వేస్తాను కదండి, బాగా కలుపుకొని నేను మూత పెట్టి మగ్గిస్తానండి. సో మగ్గిన తర్వాత అప్పుడు టమాటాలు వేస్తాను, ఎందుకంటే టమాటా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి చిక్కుడుకాయలు త్వరగా మగ్గవండి. సో అందువల్ల నేను ముందే చిక్కుడుకాయలు మగ్గించిన తర్వాత టమాటా అనేది యాడ్ చేస్తాను. సో మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో
కోడిగుడ్లు అయితే బాగా చల్లారినాయండి. చల్లారిన తర్వాత వాటి పెంకులు ఉంటాయి కదా, అవి అన్నీ తీసేస్తున్నాను. తీసేసి రెడీగా పెట్టుకుంటే మనము కూర ఉడికినప్పుడు డైరెక్ట్గా వేసేయచ్చు. సో పొద్దున్న అమ్మకి ఫోన్ చేశానండి, అమ్మ చూడాలనిపిస్తుంది రండి అని చెప్పేసి అడిగాను, లేకపోతే మమ్మల్ని రమ్మంటావా అని అడిగానండి. అందుకు మా అమ్మగారు ఏమన్నారంటే, మేము మీ ఇంటికి వస్తే భయపడతారు, మీరు మా ఇంటికి వస్తే భయపడతారు కదా అని చెప్పేసి అంటుంది. సో అర్థమైందా మీకు? సో ఇప్పుడు సిచ్యువేషన్ బాగోలేదు కాబట్టి ఆ మాట అన్నదండి. నిజమే కదా, ఎవరైనా మన ఇంటికి వస్తే మనం జడుస్తాము, అలాగే మనం ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళు జడుస్తారు, వాళ్ళకి ఏమైనా ఉందా అని చెప్పేసి వాళ్ళు జడుస్తూ ఉంటారు. అంతే కదా ఫ్రెండ్స్, ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి కదండి. సో అందుకనే మేము కూడా ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇంట్లోనే ఉంటున్నాము. సో మా ఆయనగారు బయటికి వెళ్తున్నారు కానీ చాలా భయపడుతున్నాము, కానీ బయటికి వెళ్ళకపోతే ఇంట్లో సాగదు కదా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చిక్కుడుకాయలు అయితే బాగా ఉడికిపోయాయి కదండి, ఈ విధంగా బాగా మగ్గించుకోవాలి. ఒకవేళ చిక్కుడుకాయలు కొంచెం ముదరిగా ఉన్నాయి అనుకుంటే చిక్కుడుకాయలు ఉడికించుకొని అప్పుడు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. మనం డైరెక్ట్గానే మనం కూర ప్రిపేర్ చేసుకున్నామంటే గడ్డిలాగా ఉంటుంది, బాగోదు. ఒకవేళ లేత చిక్కుడుకాయలు అయితే కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో చిక్కుడుకాయలు బాగా మగ్గిన తర్వాత నేను టమాటాలు వేసుకున్నాను, అలాగే రుచికి సరిపడ కారం, రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకున్నానండి. ఉప్పు కారం వేసిన తర్వాత మనము బాగా కలుపుకోవాలండి. సో మరొకసారి మనం మూత పెట్టి మగ్గించుకోవాలి, ఎందుకంటే టమాటా వేసాం కదా. చూడండి ఫ్రెండ్స్, మనకి టమాటా కూడా ఈ విధంగా బాగా సాఫ్ట్ అయిపోతుంది కదండి. ఇప్పుడు మనము బాగా కలుపుకొని మనము నీళ్ళు వేసుకుందామండి. ఒక గ్లాస్ దాకా నీళ్ళు అనేవి వేసుకోవాలి. సో చిక్కుడుకాయ కూడా ఉడికించుకోవాలి కదా బాగా, అందుకనే ఒక గ్లాస్ దాకా నీళ్ళు పడతాయి. సో నీళ్ళు వేసిన తర్వాత మనము మూత పెట్టి కర్రీ అనేది దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. సో చూసారా, ఈ విధంగా కర్రీ అనేది దగ్గర పడుతున్నప్పుడు మనము ఉడికించుకున్న గుడ్లు ఉంటాయి కదండి, అవి వేసుకోవాలి. సో ఇంకా కొంచెం వాటర్ కింద ఉంది కదండి, ఈ టైంలోనే మనము ఉడికించుకున్న గుడ్లు వేసుకుంటే బాగుంటుందండి. సో ముందే వేసేస్తే మనకి గుడ్డు అనేది బాగా అంటే కలర్ అనేది మారిపోతుంది. సో ఇప్పుడు నేను ఉడికించుకున్న గుడ్లు వేసేసుకుంటున్నాను. సో ఒకసారి మనము బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టి ఉడికించుకుంటే కర్రీ అనేది దగ్గర అయ్యేంతవరకు ఉడికించుకుంటే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. మనకి చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ అనేది. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కోరుకుంటున్నారనేది నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మరి నేను కలుస్తాను మరొక మంచి వ్లాగ్తో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బాయ్.